వెల్కమ్ టు ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్ ఇన్ అవర్ లాస్ట్ క్లాస్ యూనిట్ ఫైవ్ జ్యుయాలిటీ మనం లాస్ట్ క్లాస్లో జుయాలిటీ మీద జ్యుయాలిటీ అండ్ సింప్లెక్స్ మెథడ్ మీద ప్రాబ్లం చేయడం జరిగింది నౌ టుడే ఐ ఆమ్ డిస్కస్ అబౌట్ అనదర్ మెథడ్ జ్యుయల్ సింప్లెక్స్ మెథడ్ మనం లాస్ట్ లాస్ట్లో చెప్పుకున్నది డ్యుయాలిటీ అండ్ సింప్లెక్స్ మెథడు ఆ మెథడ్ వేరు అండ్ జ్యుయల్ సింప్లెక్స్ మెథడ్ ఈ మెథడ్ వేరమ్మా దానికి దీనికి డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి ప్రాబ్లం వచ్చేనప్పటికి సాల్వ్ ది ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ మాక్సిమైజ్ z = -4x1 - 6x2 - 18x3 सब्जेक्ट टू दी కన్స్ట్రైంట్స్ x1 + 3x3 గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 3 అండ్ x2 + 2x3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ అండ్ ఎక్స్ వన్ కమ్మా ఎక్స్ టూ ఎక్స్ త్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇది ఇచ్చిన జనరల్ హెల్ప్ అయిపోయిమ్మా ఈ జుఎల్ సింప్లిక్స్ మెదకి వచ్చినప్పటికీ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది మ్యాగ్జిమైజేషన్లోనే ఉండాలి అలాగే ది కన్స్టెన్స్కి వచ్చినప్పటికీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్లో ఉండాలి ఒకవేళ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మినిమైజేషన్లో ఉంటే మ్యాగ్జిమైజేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి అలాగే గటర్ ధన రికవ ఫామ్లో కనుకున్నట్లయితే లెస్ ధన కండిషన్లోకి ఈక్వేషన్స్ని కన్వర్ట్ చేసుకోవాలి అప్పుడు కన్వర్ట్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ చేయడం స్టార్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్కి వచ్చినప్పటికీ ఇక్కడ మా మోడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మనం చూసినట్లయితే మ్యాక్సిమైజేషన్లో ఉంది కాబట్టి కండిషన్ మ్యాక్సిమం ఏ రాసుకుంటున్నాం మ్యాక్స్ జెడ్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఎక్స్ వన్ మైనస్ సిక్స్ ఎక్స్ టూ మైనస్ ఎయిటీన్ ఎక్స్ త్రీ సబ్జెక్ట్ టు ది కండిషన్స్కి వచ్చినప్పటికి మనకి ఇక్కడ గ్యాటర్ దాని ఎగర్ టు కండిషన్లో ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోకి రావాలంటే ఈక్వేషన్ అన్నింటినీ మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టూ కండిషన్లో కన్వర్ట్ అవుద్ది అంటే మైనస్ ఎక్స్ వన్ మైనస్ త్రీ ఎక్స్ త్రీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ త్రీ అండ్ మైనస్ ఎక్స్ టూ మైనస్ టూ ఎక్స్ త్రీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ అండ్ ఎక్స్ వన్ కా ఎక్స్ టూ గ్యాటర్ దానర్ ఇక్వల్ ఎక్స్ త్రీ గ్యాటర్ దానర్ ఇక్వల్ టు జీరో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్లో మనం ఈ సబ్జెక్ట్ టు ది కన్స్ట్రైన్స్లో ఈ రైట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ వ్యాల్యూస్ని మనం తీసుకున్నాం ఈ మెథడ్కి వచ్చినప్పటికీ నెగిటివ్ వ్యాల్యూస్ ఉండాలి నెగిటివ్ వాల్యూస్ ఉంటేనే ప్రాబ్లమ్ చేయగలము ఇక్కడ ఈ కండిషన్లో ఈ జిజుయల్ సింప్లెక్స్ మెథడ్లో నెగిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే సా ఎగ్జామ్ ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయగలం మనం లాస్ట్ క్లాసెస్లో ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్న సింప్లెక్స్ మెథడ్ బిగ్గిమ్ మెథడ్కి వచ్చినప్పటికీ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ని మనం కన్సిడర్ చేసుకున్నాం ఇక్కడ వచ్చినప్పటికీ నెగిటివ్ వాల్యూస్ని కూడా తీసుకోవాలి ఇది ఇక్కడ ఈ ఇదొకటి మీరు అబ్జర్వ్ చేయాలి ఇంకా ఈ జనరల్ ఎల్పిపిని ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి స్టాండర్డ్ ఫామ్లోకి సేమ్ సింప్లెక్స్ ప్రొసీజర్లానే మ్యాక్సిమం జడ్డీ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఎక్స్ వన్ మైనస్ సిక్స్ ఎక్స్ టూ మైనస్ ఎయిటీన్ ఎక్స్ త్రీ సబ్జెక్ట్ టు ది కన్స్ట్రాట్స్ మైనస్ ఎక్స్ వన్ మైనస్ త్రీ ఎక్స్ త్రీ ప్లస్ ఎస్ వన్ ఇక్కడ లెస్ వన్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇది లెస్ దెన్ ఆ రెక్కువ కండిషన్లో ఉంది కాబట్టి ఎస్ వన్ తీసుకున్నాం ప్లస్ అలాగే మనం ఆబ్జెక్టు ఫంక్షన్లో కూడా ప్లస్ జీరో ఇంటూ ఎస్ వన్ తోటి జీరో కాస్ట్ తోటి వేరియబుల్ని యాడ్ చేయాలి అండ్ మైనస్ సెకండ్ ఈ కన్స్ట్రెండ్కి వచ్చినప్పటికీ మైనస్ ఎక్స్ టూ మైనస్ టూ ఎక్స్ త్రీ ప్లస్ ఇది కూడా లెస్ దెన్ ఆర్ ఎక్వల్ టూ కండిషన్లో ఉంది కాబట్టి అనదర్ స్లాక్ వేరియబుల్ని యాడ్ చేసుకున్నాం అంటే ఎస్ టు ఈక్వల్ టు మైనస్ ఫైవ్ ఇక్కడ మా ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో రాసుకున్నట్లయితే జీరో ఇంటూ టూ అంటే జీరో అనేది కాస్ట్ వ్యాల్యూ ఇది మోడిఫైడ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అయిందమ్మా మనకి ఇక్కడ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ గెటర్ దాన్ ఈక్వల్ టు జీరో అని తీసుకుంటాం అండ్ ఎస్ వన్ కామా ఎస్ టూని స్లాక్ వేరియబుల్ అనుకుంటాం ఈ విధంగా స్టాండర్డ్ ఫామ్లో కన్వర్ట్ చేసుకునే స్టాండర్డ్ ఫామ్ని మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏఎక్స్ ఈక్వల్ టు బి ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి ఇక్కడ ఏ అంటే మనం తీసుకున్న వేరియబుల్స్ ఏన్నా ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎస్ వన్ ఎస్ టూ ఆ ఫైవ్ వేరియబుల్స్ ఈ మనం తీసుకున్న సబ్జెక్టు ది కన్స్టెంట్స్ వేరి కన్స్టెంట్ ఈక్వేషన్స్ యొక్క వేరియబుల్లో యొక్క కోఎఫిషియంట్ని మనం ఏ మ్యాట్రిక్స్గా తీసుకున్నాం ఇప్పుడు ఫస్ట్ కన్సర్ంట్ కనుక తీసుకున్నట్లయితే వేరేబుల్ యొక్క క్వప్షన్స్ ఏంటమ్మా మైనస్ వన్ ఎక్స్ వన్ వేరియబుల్ క్వప్షన్ మైనస్ వన్ ఎక్స్ టూ వేరియబుల్ లేదు కాబట్టి జీరో తీసుకున్నాం ఎక్స్ త్రీ వేరియబుల్ క్వప్షన్ త్రీ మైనస్ త్రీ అలాగే ఎస్ వన్ వేరియబుల్ కోప్షన్ వన్ ఎస్ టూ వేరియబుల్ లేదు కాబట్టి జీరో తీసుకున్నాం అదేవిధంగా సెకండ్ ఈక్వేషన్ యొక్క వేరేబుల్ యొక్క క్వప్షన్స్ ఎక్స్ వన్ లేదు కాబట్టి జీరో తీసుకున్నాం ఎక్స్ టూ మైనస్ వన్ అలాగే ఎక్స్ త్రీ మైనస్ టూ ఎస్ వన్ లేదు కాబట్టి జీరో తీసుకున్నాం అండ్ ఎస్ వన్ ఎస్ టూ వేరియబుల్ క్వశ్చన్ వన్గా తీసుకున్నాం ఇది ఏ మ్యాట్రిక్స్ అలాగే ఎక్స్ మ్యాట్రిక్స్కి వచ్చినప్పటికీ మనం తీసుకున్న వేరియబుల్స్ మనం తీసుకున్న వేరియబుల్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని ఎక్స్ మ్యాట్రిక్స్గా కాలం మ్యాట్రిక్స్గా తీసుకుంటాం అదే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎస్ వన్ ఎస్ టూ దట్ ఈక్వల్ టు ఇప్పుడు మనం బీ మ్యాట్రిక్స్ ఏది తీసుకున్నామంటే మనం తీసుకున్న కనస్ సబ్జెక్ట్ టు ది కన్సిస్టెన్సీ ఈక్వేషన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ని మనం బీ మ్యా బ్యాట్రిక్స్గా తీసుకున్నామంటే మైనస్ త్రీ మైనస్ ఫైవ్ ఇప్పుడు ఈ విధంగా మ్యాట్రిక్స్ నొటేషన్ ఫామ్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు సింప్లెక్స్ ప్రొసీజర్లోకి వెళ్దాం సేమ్ సింప్లెక్స్ ప్రొసీజర్లోకి వెళ్ళినప్పటికీ ఫస్ట్ అట్రెస్ వేసుకుంటున్నామమ్మా టేబుల్స్లో నోటేషన్స్ కామన్ సీజే సిబి వైబీ ఎక్స్బీ సీజే అంటే కాస్ట్ వ్యాల్యూస్ అమ్మా ఆబ్జెక్టివ్ ఫంక్షన్ యొక్క కాస్ట్ వాల్యూస్ అలాగే వైబి అంటే మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్స్ అంటే మనం ఎడిషనల్గా తీసుకున్న స్లాక్ వేరియబుల్స్ అంటే ఎస్ వన్ ఎస్ టూని బేసిక్ వేరియబుల్స్ అంటాం ఈ సిబి అంటే బేసిక్ వేరియబుల్ యొక్క కాస్ట్ని సిబి అంటాం ఎక్స్బి అంటే మనం సబ్జెక్ట్ టు ది కన్స్టెంట్స్లో రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న కాన్స్టెంట్ వాల్యూస్ని ఎక్స్బీ అంటాం అలాగే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎస్ వన్ ఎస్ టూని మనం తీసుకున్న వేరియబుల్స్ అమ్మా డేటానిక ఎంటర్ చేసినట్లయితే ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా ఏ మ్యాట్రిక్స్ దింతాయి అలాగే ఇప్పుడు ఈ అంతటిని ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి జడ్జే వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీకు తెలుసు సమేషన్ సిబి ఇంటూ ఎక్స్బీ చేసినట్లయితే జీరో వచ్చిందమ్మా ఇక్కడ సిబి వాల్యూస్ జీరో కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా జీరో అవుతాయి అంటే సమేషన్ సిబి ఇంటూ ఎక్స్బీ జీరో సమేషన్ సిబి ఇంటూ ఎక్స్ వన్ జీరో సమేషన్ సిబి ఇంటూ ఎక్స్ టూ జీరో అండ్ ఆన్ సమేషన్ సిబి ఇంటూ ఎక్స్ టూ జీరో అంటే జడ్జే వాల్యూస్ అన్ని కూడా జీరో వచ్చినాయి నెక్స్ట్ నెక్స్ట్ జడ్జి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనం నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేయాలి జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేసినట్లయితే జీరో మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ అంటే ప్లస్ ఫోర్ జీరో మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ అంటే ప్లస్ సిక్స్ జీరో మైనస్ ఆఫ్ మైనస్ ఎయిటీన్ అంటే ప్లస్ ఎయిటీన్ జీరో మైనస్ జీరో 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 మైనస్ జీరో జీరో ఈ విధంగా నెట్ వాల్యుయేషన్స్ జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేసామమ్మా ఇక్కడికి వచ్చినప్పటికీ మనం యాక్చువల్గా ఈ జడ్జే మైనస్ సీజే వాల్యూస్ గ్యాటర్ ఆర్ ఈక్వల్ టు జీరో వస్తే ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కడ అయిందని మనం సింప్లెక్స్ మెథడ్లో చెప్పుకున్నాం ఇక్కడికి వచ్చినప్పటికి ఏం చేయాలంటే జడ్జే మైనస్ సీజే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మనకి ఈ ఎక్స్బి బేసిక్ వేరియబుల్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని పాజిటివ్ వాల్యూస్ రావాలి పాజిటివ్ వాల్యూస్ వచ్చినప్పుడే మనం ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కడ అయిందని చెప్పొచ్చు ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ రెండు కూడా పాజిటివ్ వాల్యూస్ అవ్వాలి ఇప్పుడు ఈ క్రమంలో మనం ఏం చేస్తామంటే మనం ఈ లాస్ట్ సింప్లెక్స్ మెథడ్లో ఈ జడ్జే మైనస్ సీజే వాల్యూస్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ తీసుకుని ముందు ఎంటర్ ది వేరియబుల్ని మనం ఎంటర్ ద బేసిస్ని ముందు మనం ఐడెంటిఫై చేసేవాళ్ళం ఇక్కడికి వచ్చినప్పటికీ ముందు లీవ్స్ ది బేసిస్ని లీవింగ్ వ్యాక్టర్ని ఐడెంటిఫై చేయాలి ఈ లీవింగ్ వ్యాక్టర్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్స్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని తిన్నగా ఉన్న వేరియబుల్ని లీవింగ్ వెక్టర్ అంటాం ఇక్కడ మోస్ట్ నెగిటివ్ వాల్యూ అంతమ్మా బేసిక్ వేరియబుల్స్లో మైనస్ త్రీ మైనస్ ఫైవ్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ మైనస్ ఫైవ్ కాబట్టి ఈ ఎస్ టూ అనే వేరియబుల్ లీవింగ్ వెక్టర్ అని చెప్తున్నాం అయితే హియర్ ఫస్ట్ వీ ఐడెంటిఫై ద లీవింగ్ వెక్టర్ విచ్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఇన్ బేసిక్ వేరియబుల్ అండ్ ఎస్ టూ లీవ్స్ ఇన్ ది బేసిస్ ఇప్పుడు ఎంటర్ వెక్టర్ని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే వీ ఫైండ్ అవుట్ ది ఎంటరింగ్ వెక్టర్ బై యూజింగ్ మ్యాక్సిమం ఆఫ్ జడ్జే మైనస్ సీజే బై టూ అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన జడ్జే మైనస్ సీజే బై ఏ వేరియబుల్ అయితే లీవ్ అయిపోతుందో ఆ వేరియబుల్ తోటి డివిజన్ చేయాలి అంటే జడ్జే మైనస్ సీజే బై టూ తట్ ఈక్వల్ టు మాక్సిమం ఆఫ్ అంటే జడ్జే మైనస్ సీజే ఎంత వచ్చిందమ్మా ఫోర్ బై జీరో తట్ ఈక్వల్ టు జీరో అలాగే సిక్స్ బై మైనస్ వన్ అంటే మైనస్ సిక్స్ అలాగే ఎయిటీన్ బై మైనస్ టూ అంటే మైనస్ నైన్ అలాగే జీరో బై జీరో 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 బై వన్ జీరో ఈ మ్యాక్సిమం వాల్యూస్లో మ్యాక్సిమం వాల్యూస్ ఎంతం ఇక్కడ మ్యాక్సిమం నెగిటివ్ వాల్యూస్ మైనస్ సిక్స్ మైనస్ నైన్ ఈ మ్యాక్సిమమ్ వాల్యూస్లో చెప్పి పెద్ద వాల్యూ ఎంతం ఇక్కడ మైనస్ సిక్స్ అంటే ఈ మైనస్ సిక్స్ అనే మైనస్ సిక్స్ వ్యాల్యూ మనకి ఎక్కడొచ్చింది అంటే సిక్స్ బై మైనస్ వన్ అంటే మైనస్ సిక్స్ అంటే ఈ వేరియబుల్ అంటే ఎక్స్ టూ అనే వేరియబుల్ ఎంటర్ అవుతుందని అర్థం చేసుకోవాలి అలాగే ఈ ఎక్స్ టూకి ఈ ఎక్స్ టూకి ఇంటర్సెక్ట్ అయిన ఈ ఎలిమెంట్ని అనుకుంటున్నాం మద్దందమ్మా మేము ఎలా ఎంటరింగ్ వెక్టర్ని ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ జడ్జే మైనస్ సీజే బై ఎస్ టూ అంటే జడ్జే మైనస్ సీజే వాల్యూస్ తోటి లీవ్ అయిపోయే ఎక్టర్ యొక్క వేరియబుల్స్తో డివిజన్ చేయాలి డివిజన్ చేయగా వచ్చిన మోస్ట్ నెగిటివ్ వాల్యూస్ మ్యాక్సిమమ్ వాల్యూస్ తీసుకుని మ్యాక్సిమమ్ నెగిటివ్ వాల్యూస్లోంచి మ్యాక్సిమం వాల్యూని తీసుకుంటున్నాం మ్యాక్సిమమ్ వాల్యూ మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ ఎక్కడైతే వచ్చిందో ఆ కాలం తిన్నగా ఉన్న వేరియబుల్ ఎక్స్ టూ అని మనం లీవింగ్ ఎంటర్ వ్యాక్టర్గా తీసుకుంటున్నాం అంటే ఎస్ టూ అనే వేరియబుల్ లీవ్ అయిపోయి అండ్ ఎస్ టూ ప్లస్లో ఎక్స్ టూ అనే వేరియబుల్ ఎంటర్ అవుతుంది ఈ ఎక్స్ టూకి ఎక్స్ ఎస్ టూకి ఇంటర్ సెక్టర్ ఎలిమెంట్ని మైనస్ వన్ని కీ ఎలిమెంట్ అనుకుంటున్నాం ఇప్పుడు ఈ కీ ఎలిమెంట్ని వన్ చేయాలి రిమైనింగ్ ఎలిమెంట్స్ని జీరో చేయాలి ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి కీ ఎలిమెంట్ని వన్ అవ్వాలంటే ఏం చేస్తున్నామంటే రో ఆపరేషన్ ద్వారా ఆర్ టూ ఆర్ టూ సెకండ్ రో కాబట్టి ఆర్ టూని మైనస్ ఆర్ టూ చేస్తే మైనస్తో మల్టీప్లై చేస్తుంటే మనకి కీ ఎలిమెంట్ వన్ అవుతుంది ఇక డేటాను ఎంటర్ చేసుకున్నట్లయితే బేసిక్ వేరియబుల్స్లో ఎస్ వన్ ఎస్ వన్గానే ఉంటుంది ఎస్ టూ లీవ్ అయిపోయి ఎస్ టూ ప్లేస్లో ఎక్స్ టూ అనే వేరియబుల్ ఎంటర్ అయ్యింది ఎస్ వన్ బేసిక్ వేరియబుల్ కాస్ట్ జీరో ఎక్స్ టూ బేసిక్ వెరివలే కాస్ట్ మైనస్ సిక్స్ ఈ ఆర్ వన్ యాజ్టీస్గా జీరో ఉంది కాబట్టి ఆర్ వన్గా ఉంచుకుంటున్నాం మైనస్ త్రీ మైనస్ వన్ జీరో ఇక్కడ మైనస్ త్రీ వన్ జీరో ఇప్పుడు ఆర్ టూ నేను అంటే మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఫైవ్ జీరో వన్ టూ జీరో మైనస్ వన్ అయిందమ్మా మరలా జడ్జే వ్యాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు జడ్జే వ్యాలీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మరలా జడ్జేమైనా సీజే క్యాలిక్యులేట్ చేస్తారు జడ్జేమైన సీజే వాలి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మరలా ఇక్కడ చూడండి మళ్ళీ మనకి చెక్ చేసుకోవాలి ఎక్స్బీ బేసిక్ వేరియబుల్లో ఉన్న వేరేబుల్ అన్ని పాజిటివ్ వాల్యూస్ అయినా లేదనేది చెక్ చేసుకోవాలి ఇంకా మనకి నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మళ్ళీ మనం లీవింగ్ వెక్టార్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి లీవింగ్ వెక్టర్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్స్లో మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఎంతమ్మా మైనస్ త్రీ మైనస్ త్రీ అనే వేరియబుల్ ఎంతమ్మా ఎస్ వన్ ఎస్ వన్ అనే వేరియబుల్ లీవింగ్ వెక్టర్ అని అర్థమవుతుంది ఏమైపోతుందంటే హియర్ ఎస్ వన్ ఈజ్ ద మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఇన్ బేసిక్ వేరియబుల్ హెన్స్ ఎస్ వన్ లీవ్స్ ఇన్ టు ది బేసిస్ ఇప్పుడు మరలా మనం ఎంట్రింగ్ వెక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి ఈ ఎంట్రింగ్ వెక్టర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మ్యాక్సిమం ఆఫ్ జడ్జే మైనస్ సీజే బై ఎస్ వన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మ్యాక్సిమం ఆఫ్ జడ్జే మైనస్ సీజే క్యాలిక్యులేట్ చేసినట్లయితే అంటే ఫోర్ బై మైనస్ వన్ మైనస్ ఫోర్ అలాగే జీరో బై జీరో జీరో సిక్స్ బై మైనస్ త్రీ అంటే మైనస్ టూ జీరో బై జీ వన్ జీరో సిక్స్ బై జీరో జీరో ఈ మ్యా నెగిటివ్ వాల్యూస్లో మో ఈ నెగిటివ్ వాల్యూస్ని తీసుకుని నెగిటివ్ వాల్యూస్లో పెద్ద వ్యాల్యూని మనం తీసుకుంటాం పెద్ద వాల్యూ ఎంతమ్మా మైనస్ టూ మైనస్ టూ మనకి ఎక్కడొచ్చిందమ్మా అంటే సిక్స్ బై మైనస్ త్రీ అంటే మైనస్ టూ అంటే ఇది ఎంటర్ ది వేరియబుల్ ఈ కాలంలో ఉన్న వేరియబుల్ ఏంటమ్మా ఎక్స్ త్రీ ఎక్స్ త్రీ అనే వేరియబుల్ మనకి ఎంటర్ అయ్యి ఏ వేరియబుల్ అయిపోతుంది ఎస్ వన్ అలాగే ఎస్ వన్కి ఎక్స్ త్రీకి ఇంటర్సెక్టర్ ఎలిమెంట్ని మైనస్ త్రీని కి ఎలిమెంట్ అంటాం నెక్స్ట్ టేబుల్కి వచ్చినప్పటికీ టేబుల్ మళ్ళా మనకి కీ ఎలిమెంట్ని మనం వన్ చేయాలి అంటే ఈ వేలి ఈ వేలిని వన్ అవ్వాలి రిమైనింగ్ ఎలిమెంట్ జీరో ఎలా అయిందంటే మనం రో ఆపరేషన్ ద్వారా ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ బై మైనస్ త్రీ చేసినట్లయితే ఈ వాల్యూ వన్ అయిందమ్మా అలాగే ఆర్ టూ టెన్స్ టు ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ చేసినట్లయితే ఈ వాల్యూ జీరో అయింది రిమైనింగ్ డేటా అంతా సేమ్ ఇప్పుడు ఈ విధంగా మనం రో ఆపరేషన్ ద్వారా కీ ఎలిమెంట్ని ఏమో వన్ చేసాం కీ ఎలిమెంట్ ఉన్న రో కాలంలో ఉన్న రిమైనింగ్ ఎలిమెంట్ని జీరో చేసాం ఆ తర్వాత మళ్ళీ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేసినట్లయితే మైనస్ సిబి ఇంటూ ఎక్స్బీ క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ థర్టీ సిక్స్ అలాగే సమేషన్ సిబి ఇంటూ ఎక్స్ వన్ క్యాలిక్యులేట్ చేస్తే మైనస్ టూ మైనస్ సిక్స్ మైనస్ ఎయిటీన్ టూ సిక్స్ వచ్చిందమ్మా జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే జడ్జే వాల్యూ కాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ నెట్ వ్యాల్యూషన్ జడ్జేమైన సీజే క్యాలిక్యులేట్ చేస్తారు జడ్జి ఏమైన సీజే అంటే మైనస్ టూ మైనస్ ఆఫ్ మైనస్ ఫోర్ అంటే ప్లస్ టూ అలాగే జీరో మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ అంటే సారీ మైనస్ సిక్స్ మైనస్ ఆఫ్ మైనస్ సిక్స్ అంటే జీరో మైనస్ ఎయిటీన్ మైనస్ ఆఫ్ మైనస్ ఎయిటీన్ అంటే జీరో టూ మైనస్ జీరో అంటే టూ సిక్స్ మైనస్ జీరో అంటే సిక్స్ ఇక్కడ మనం ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం తీసుకున్న బేసిక్ వేరియబుల్స్లో ఎక్స్బీ కాలంలో అన్ని వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి పాజిటివ్ వాల్యూస్ వస్తే మనం ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కడ ఏందని అర్థం చేసుకోవచ్చు సైన్స్ ఆల్ ది బేసిక్ వేరియబుల్స్ ఆర్ గ్యాటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు జీరో హ్యాండ్స్ ద సొల్యూషన్ ఈజ్ ఆప్టిమమ్ ద ఆప్టిమమ్ సొల్యూషన్ ఆఫ్ ఫర్ ద గివెన్ ఎల్పిపి బై యూజింగ్ డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ ఈజ్ మ్యాక్సిమమ్ జెడ్ ఈక్వల్ టు ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటమ్మా మైనస్ ఫోర్ ఎక్స్ వన్ మైనస్ సిక్స్ ఎక్స్ టూ మైనస్ ఎయిటీన్ ఎక్స్ త్రీ దట్ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ వన్ వ్యాల్యూ ఎంతమ్మా ఎక్స్ వన్ వ్యాల్యూ ఇక్కడ ఎంటర్ అవ్వలేదు కాబట్టి జీరో తీసుకున్నాం ఎక్స్ టూ వాల్యూ త్రీ అలాగే ఎక్స్ త్రీ వాల్యూ వన్ సబ్జెక్ట్ చేసినట్లయితే మ్యాక్సిమం జెడ్ మనకి మైనస్ థర్టీ సిక్స్ వచ్చిందమ్మా ఇక్కడ కాలిక్యులేట్ చేసిన మనకి జడ్జి వాల్యూ మైనస్ థర్టీ సిక్స్ ఇక్కడ మ్యాక్సిమం జెడ్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ రావాలి అవి ఎక్కడ వచ్చినాయమ్మా అట్ ఎక్స్ వన్ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ టూ ఈక్వల్ టు త్రీ అండ్ ఎక్స్ త్రీ ఈక్వల్ టు వన్ ఈ విధంగా జిఎల్ సింప్లెక్స్ మెథడ్ని మనం సాల్వ్ చేస్తామమ్మా అసలు ముందు జీఎల్ సింప్లెక్స్ మీదనే సాల్వ్ చేయాలంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్జిమైజేషన్లో ఉండాలి ఒకవేళ మ్యాగ్జిమైజేషన్లో ఉన్నట్లయితే దాన్ని మినిమైజేషన్లో కన్వర్ట్ చేసు సారీ మ్యాగ్నిమైజేషన్లో ఉంటే యాజిటిస్గా అలాగే ఉంచుకుంటాం ఒకవేళ మినిమైజేషన్లో ఉంటే మ్యాగ్జిమైజేషన్లో కన్వర్ట్ చేసుకోవాలి అలాగే మనకి సబ్జెక్టు ది కన్స్టెన్స్కి వచ్చినప్పటికీ గ్యాటర్ దాన్ ఆరటివ్ ఫామ్లో కనుక ఉన్నట్లయితే లెస్ దాన్ టు కండిషన్లోకి మార్చుకోవాలి అలాగే రైట్ హ్యాండ్ సైడ్ మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా ఉన్నట్లయితే మనం డ్యూయల్ సింప్లెక్స్ మెథడ్ని సాల్వ్ చేయగలం ఓకే ఇక్కడతో మనకి ఫిఫ్త్ యూనిట్ కంప్లీట్ అయిందమ్మా